విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంపొందించడానికి తొలిమెట్టు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మండల విద్యాధికారి ప్రభుదాస్ అన్నారు. విద్యాశాఖలో నిర్వహించిన సర్వేలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు గణనీయంగా పడిపోయాయన్నారు. అక్షరాలను గుర్తించడం రాని విద్యార్థులు పాఠశాలలో చాలామంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంపై రెండో విడత శిక్షణా తరగతులను ఎంఈఓ ప్రారంభించారు. అనంతరం పాల్గొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. 3 రోజుల పాటు ఉపాధ్యాయులకు నిర్వహించే తొలిమెట్టు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విధిగా పాల్గొనాలన్నారు. విద్యార్థుల్లో విద్యా వికాసం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యం పెంపే దిశగా లక్ష్యంగా విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు 2 సంవత్సరాలు మూతపడ్డంతో విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు కుంటుపడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.